గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా. నేను చాలా క్లారిటీగా రాహుల్ గాంధీ మాట్లాడిన తర్వాత ఇటు ఉత్తమన్న మాట్లాడిన తర్వాతనే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీరు దయచేసి వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ కూడా విజ్ఞప్తి, మీరు చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోరి. వచ్చిన తెలంగాణ ఏ విధంగా వచ్చింది, వచ్చిన తర్వాత ఎవరి చేతిలో వెళ్లిపోయింది అనేది కూడా మీరైతే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం, మనం సహజంగా కొన్ని అంశాలను బేరూజు వేసుకుందాం, అంటే టాలీ చేసే ప్రయత్నం చేస్తా. ఏ విధంగా అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొంతమంది కొన్ని పార్టీలకు సంబంధించి చెప్తాను నేను. ఎగ్జాంపుల్ అవసరం లేదు. ఎగ్జాంపుల్ ఏ అనే పార్టీకి సంబంధించి, బి అనే పార్టీకి సంబంధించి, సి అనే పార్టీకి చెప్తాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం, ఒక రాష్ట్రాన్ని ఇస్తే మేము నష్టపోతాం, ఒక రాష్ట్రాన్ని ఇస్తే మేము ఘోషపడతాం, ఒక రాష్ట్రాన్ని ఇస్తే పూర్తి స్థాయిలో ఇబ్బందుల పాలు అవుతుంది అంటూ కూడా ఆ చాలా రాజకీయ పార్టీలు దాన్ని తాత్సారం చేస్తూ నానుస్తూ 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 తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుండా చేసిన పరిస్థితులు కూడా కనబడ్డాయి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి సోనియా గాంధీ ఆ పూర్తి స్థాయిలో తెలుగు రెండు రాష్ట్రాలలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇటు తెలంగాణలో కానీ పూర్తిగా రాజకీయ పతనం జరుగుతుంది, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉనికి లేకుండా పోతుంది అని అప్పటి రాజకీయ నాయకులు పూర్తిగా కూడా సలహాదారులు అందరూ కూడా చెప్పారు. అయినా కూడా 1200 మంది విద్యార్థులు అమరవీరుల ఇల్లు, ఆ తల్లుల గర్భఘోష కూడా నాకు తెలుసు అంటూ కూడా సోనియా గాంధీ వ్యాఖ్యానించిన పదాన్ని కూడా చూసాం. అప్పుడు వెను వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రం నుండి హుటాహుటిన గాలి మోటార్ల ఢిల్లీ పోయి కుటుంబ సభ్యులతో అందరితో పోయి సోనియా గాంధీ ముంగటి ఇట్లా ఇట్లా చేతులు కట్టుకుని ఆ పూర్తి స్థాయిలో ఫోటో దిగిన స్టిల్స్ కూడా ఇప్పటికే మనకు సోషల్ మీడియాలో ఎంకలాడితే దొరుకుతాయి. అవి దాస్తి దాగేటి కాదు. అయితే అప్పుడు ఒక రాష్ట్రంలో రెండు రాష్ట్రాలలో రాజకీయ పతనం జరుగుతుందని కూడా తెలంగాణ ఇచ్చిల్ చూడు, అది గొప్ప మనసున్న తల్లిది అనుకోవచ్చు. ఎందుకంటే 1200 మంది అమరవీరులు అవుతున్నారు అని చెప్తున్నాను. రైట్, నేను ఇక్కడ చెప్పే అంశం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, గుర్తుపెట్టుకోరి. ఇక్కడ ఏబిసి అనేది నీ మూడు ముగ్గురిని పెట్టినాయి, ఇక్కడ ముగ్గురు మూడు పార్టీలే చెప్పిన. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అనేది కాకుండా ఇక్కడ డి అనే ఒక రాష్ట్రం ఇస్తే పూర్తి స్థాయిలో ఇక్కడ మూడు పార్టీలు కూడా లాస్ అయితే అని చెప్పి ఏం చేసి అంటే 100 కోట్లు ఖర్చు పెట్టి కూడా ఒక రాష్ట్రాన్ని ఇవ్వకుండా ఆపగలిగారు. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోరి, మనకు స్వార్థంగా మన ఊళ్ళో సర్పంచ్ ఓడిపోతున్నాడు అంటేనే 100 కోట్ల 8 లక్షలు తీసుకొచ్చి కుమ్మరి ఇచ్చి పారవస్తాం. ఎందుకు అంటే అతను ఓడిపోవద్దు, పార్టీ మారుతున్నాడంటేనే ఎంత అంటే అంత పెట్టుకుంటాం. మెర్చల్ నియోజకవర్గం ఆ పూర్తి స్థాయిలో మీకు ఉదాహరణ. ఎందుకంటే మెర్చల్కు సంబంధించి పూర్తి స్థాయిలో దాదాపుగా 90% మంది కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ సార్ అని చెప్పింది కదా, పైసల కట్టెలు కుమ్మరిచ్చి కొన్నారు అనేది ఆరోపణ ఉన్నది. దాంతోపాటు గ్రామంలో ఒక సర్పంచి అధికార పార్టీకి వెళ్తున్నాడు లేదా అధికార పార్టీ నుండి విపక్ష పార్టీకి పోతున్నాడు అంటే 5 లక్షల 10 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చి కొనుగోలు చేసే పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో జరిగే సంఘటన ఏంటి అంటే, మరి ఒక గ్రామ సర్పంచ్కి సంబంధించే ఓటు బ్యాంకు పోతున్నది అని లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఒక రాష్ట్రాన్ని ఇవ్వకుండా పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందో గుర్తుపెట్టుకోరి. దాంతోనే ఆ పార్టీ పతనమవుతుంది అని తెలిసినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి సెల్యూట్ చేద్దాం. నేను చెప్తున్నా కదా అన్నాను, కాంగ్రెస్ పార్టీ ఏంది పూర్తిగా సపోర్ట్ చేస్తున్నావు అంటే బట్టలు ఇప్పే రోజు బదట్ల నిలబెట్టి ఇప్తా. నేను గుర్తుపెట్టుకోరు, నా గురించి బాగా తెలుసు, ఏ పార్టీకి వత్తాసు లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలను మాత్రమే వివరిస్తున్నా. ఆడ పాజిటివ్ అయితే పాజిటివ్ చెప్తున్నా, నెగిటివ్ అయితే నెగిటివ్ చెప్తున్నా. కానీ ఏ పార్టీకి మనం తొత్తు కాదు. వైఆర్ టీవీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలలుగన్న రాజ్యం కావాలి, గుర్తుపెట్టుకోరి. రైట్.